Telangana Deputy CM Bhatti Vikramarkanu, AP PCC President Sharmila Kalisaru, Bhattini Maryada Purukanga Kalisina Ame Vyas Jayanti Vedukaluku Ahvanincharu. రాజేంద్రనగర్లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ 2 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. 7.90 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష, ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్లు ఉంటాయన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం వద్ద బస్సులోని ప్రయాణికులు ఆర్టీసీ బస్సును ఆపి ధర్నా చేశారు. ఒకే బస్సులో కెపాసిటీ కంటే అధికంగా ప్రయాణం చేయవలసి వస్తుందని ప్రయాణికులు తెలిపారు. రోజంతా ఒకే బస్సు నడుపుతున్నారని, ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో బురద కాలువకు గండి పడ్డంతో శ్రీరంగపట్నం నీట మునిగింది. సూరంపాలెం ప్రాజెక్టు నుంచి వదిలిన నీటి ప్రవాహంతో బురద కాలువకు గండిపడింది. పరిస్థితిని సమీక్షించిన ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ పునరుద్ధరీకరణకు ఆదేశాలు జారీ చేశారు. గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల కోసం 9 రోజులుగా దీక్ష చేస్తున్నామని తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవోలను రిలీజ్ చేసే వరకు ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నేటి నుంచి నూతనంగా బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి మొదట టికెట్టు కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకుని బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాల సమయంలో ఈ బ్రేక్ దర్శనాలను నిలిపివేసే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి విక్రమ్ నాథ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మహిళా క్రికెటర్ స్మృతి మందన దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.